మీ సుఖదుఖములకు మీరు కారణమా, ఈశ్వరుడు కారణమా? మీకు ఏ ఆపద వస్తోందో, ఏ కష్టం వస్తోంది అనేటటువంటి విషయం అసలు మీకు తెలియనే తెలియదు. ప్రతిరోజు సంతోషంగా ఉండాలని ఎవడైనా కోరుకుంటాడు, అంతేకాని ఇవాళ నాకు గొప్ప ఆపద వచ్చేయాలి పరమాత్మ అని ఎవ్వడూ కోరుకోడు. గుళ్ళోకి వెళ్ళిన వాడు ఎవడైనా అలా దండబెడతాడేంటి? ఎవడు దండబెట్టడు. ఎవరు కోరుకున్నా ఏం కోరుకుంటాడు? అయ్యా నా జీవితం సుఖంగా వెళ్ళిపోయేటట్టు చూడు, నువ్వు సుఖంగా వెళ్ళిపోవాలి అనుకుంటే సుఖానికి ఆలంబనమైన ధర్మం నువ్వు చెయ్యాలి. చేసేది అధర్మం, కావలసింది సుఖం. ఎలా కుదురుతుంది? కుదరదు. నీకేమో స్వీట్ తింటే అనారోగ్యం వస్తుందని డాక్టర్ గారు చెప్తున్నారు. నువ్వు తినేవన్నీ స్వీట్లే, నీకు ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది? నువ్వు చేసేదంతా అధర్మం. నువ్వు సుఖంగా ఉండమంటే ఎక్కడ ఉంటావు? నీకు దుఃఖమే ఉంటుంది. కాబట్టి కాలములో కాల రూపమునందు పరమేశ్వరుడు కూర్చుని ఫలితములను ఇస్తాడు. ఈ కంటికి దొరుకుతాడా? ఈ కంటికి కనపడ్డా? మీరు ఎవరి మీద యుద్ధం చేస్తారు? వార్త వినపడుతుంది అంతే. అప్పటి వరకు చాలా సంతోషంగా ఉంటాడు. ఏదో ఒక వార్త వచ్చేస్తుంది అంతే, దుఃఖంలో మునిగిపోతాడు. ఎందుకు మునిగిపోయాడు? కాలంలో వచ్చేసింది ఆ వార్త. ఏదో ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి ఈ వార్త వాడికి చేరి వాడు కష్టం అనుభవించాలి, పరమాత్మ నిర్ణయం చేసేసాడు. అలాగే ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి వాడు ఒక వార్త విని వాడు సంతోషపడిపోవాలి, ఈశ్వరుడు నిర్ణయం చేసేసాడు. ఆ వార్త మీరు వింటారు. కాబట్టి ఏమవుతోంది? పరతంత్రాణ, మీరు చేసేది ఏమీ లేదు. ఈశ్వరుడు ఎలా నిర్ణయిస్తే అలా జరిగిపోతుంది. ఇప్పుడు చెప్పండి, మీ సుఖదుఖములకు మీరు కారణమా, ఈశ్వరుడు కారణమా? ఈశ్వరుడు కారణము. ఈశ్వరుడు స్వతంత్రుడై మిమ్మల్ని నిష్కారణంగా సుఖదుఖాలు పెడుతున్నాడా? మీరు చేసినటువంటి ధర్మాధర్మములను పాపపుణ్యములను బట్టి సుఖదుఖములను ఇస్తున్నాడు.